హలో ఫ్రెండ్స్ నేను రాజువీర్రామ్ ఆచార్య డిజాస్టర్ ఆచార్య ఫ్లాప్ అని తెలిసిన నైటే అతిపెద్ద ఇచ్చాడు పెద్ద మనిషి కొంతమంది సన్నిహితులకు ఇక కొన్ని మీడియా సంస్థల అతి ఉత్సాహం వాళ్ళు ఆచార్యపై ఎందుకంత కక్ష వాళ్ళకి వాళ్ళు మీడియా సంస్థలు నడుపుతున్నారా ఇంకా ఏదైనా నడుపుతున్నారా ఇక చిరంజీవి షెట్టర్ క్లోజ్ హాయిగా చిరంజీవి తన మనవలు మనవరాలతో ఆడుకుంటే సరిపోతుంది చిరంజీవికి ఈ వయసులో సినిమాలు అవసరమా ఇక రామ్ చరణ్కి త్రిబుల్ ఆర్ ఇచ్చిన సక్సెస్ని కొరటాల శివ సర్వనాశనం చేశాడట ఇక రామ్ చరణ్ కెరియర్ అయిపోయినట్టే ఇలాంటి కామెంట్స్ భయంకరంగా బయట వినబడుతున్నాయి ఓకే టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా చరణ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక టాపిక్లోకి వెళ్దాం ఆచార్య సినిమా అసలు చిరంజీవి కోసం మొదట అనుకున్నారా అంటే కాదు యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈ ఆచార్య మూవీ సినిమా కథ అసలు ముందు కొరటాల శివ దగ్గర లేదు అయితే రామ్ చరణ్తో సినిమా చేయడానికి కొరటాల శివ ఆల్రెడీ కొన్ని రోజుల కింద కొన్ని సంవత్సరాల కింద ప్లాన్ చేసుకున్నాడు ఆ సినిమానే శ్రీమంతుడు అనే సినిమా ఆ సినిమా అంటే ఆయన మిర్చి సినిమా అయిపోయిన తర్వాత శ్రీమంతుడు సినిమాని ప్లాన్ చేసుకొని ఈ సినిమా కొరటాల శివ రామ్ చరణ్ కాంబినేషన్లో స్టార్ట్ అయ్యింది అంటే ముహూర్తం స్టా స్టార్ట్ అయింది ఆ రోజున అతి పెద్ద భారీ ఎత్తున ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు జరిగాయి ఆ తర్వాత ఎందుకనో ఈ సినిమా ఆగిపోయింది కారణాలు చాలా ఉన్నాయి దాని వెనకాల అప్పుడు రామ్ చరణ్ ఇతరతర సినిమాలకు కమిట్ అయి ఉండడం డేట్స్ కుదరకపోవడం ఇక అప్పటికే సక్సెస్లో ఉన్న కొరటాల శివ ఇది మిర్చి సినిమాతో ఫుల్ సక్సెస్లో ఉన్న కొరటాల శివ వెంటనే ఆ టైం వేస్ట్ చేసుకున్న ప్రాసెస్ లేకుండా ఇమిడియట్లీ మహేష్ బాబుతో అదే కథని చెప్పి శ్రీమంతుడానికి సినిమా తీసి సక్సెస్ కొట్టాడు ఇక రామ్ చరణ్తో సినిమా చేయడానికి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కొరటాల శివ రామ్ చరణ్ దగ్గరికి ఒక సబ్జెక్ట్ తీసుకొని వచ్చాడు అయితే ఆ సబ్జెక్ట్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ కథ రామ్ చరణ్కి చెప్పాలనుకుంటున్న టైంలో రామ్ చరణ్ దగ్గర లేవు ఆల్రెడీ ఆర్కు బల్క్గా ఇచ్చేశారు రాజమౌళి ఆర్ తప్ప మరో సినిమా చేయొద్దని ఫుల్ కండిషన్ పెట్టాడు ఈ టైంలో చరణ్తో సినిమా చేయాలనుకున్న టైంలో చిరంజీవి వేసిన ఒక రాంగ్ స్టెప్ సరే చరణ్ బిజీగా ఉన్నాడు ఏదైనా ఈ లోపు నేను ఏమైనా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటే నా కోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానంటే చిరంజీవి ఇచ్చిన ఆఫర్ కాదని లేక అప్పటికప్పుడు నా దగ్గర కథ అయితే లేదు సార్ నేను మీరు ఓకే అంటే నేను ఒక వన్ టూ మంత్స్లో నేను ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని వస్తానన్నాడు ఇది ఏదో నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పలేదు నేను అక్కడి నుండి కూర్చోలేదు కొంతమంది నెగిటివ్ పీపుల్స్ ఉంటారు నీకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారా నువ్వు అక్కడ అక్కడ కూర్చొని విన్నావా అని మాట్లాడుతుంటారు వీళ్ళే ఎవరైతే చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ ముగ్గురు కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్న ఈ వరుసగా ఈ సినిమా ప్రమోషన్లో వాళ్ళు చెప్తున్న ఇంటర్వ్యూలోని భాగమే మీకు చెప్తున్నాను నేను అయితే అప్పుడు రామ్ చరణ్తో చేయాల్సిన సినిమా చిరంజీవితో చేయడానికి ఒక కథ రెడీ చేసుకొని వచ్చారు ఆ తర్వాత ఆ సినిమా కథ చిరంజీవికి ఓకే బాగుంది సరే ప్రొసీడ్ అన్నారు ఎందుకు అంటే కొరిటాల శివ మీద ఉన్న నమ్మకం ఆయన వరుసగా హిట్లు కొడుతున్నాడు ఎక్కడ కూడా ఫ్లాప్స్ లేవు పైగా అతని నెరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా చేస్తున్న ఉద్దేశం కూడా చిరంజీవికి ఉంది చిరంజీవి రెగ్యులర్ సినిమాల కన్నా అంటే అతను మాస్ ఇమేజ్తో కోరుకున్న సినిమాలు కాకుండా కొంచెం కొట్టాల శివ కైండ్ ఆఫ్ సినిమా కూడా చేస్తే బాగుంటుంది ఆయన శ్రీమంతుడు జనతా గ్యారేజ్ మిర్చి ఆ భరత్ అనే నేను భరత్ అనే నేను ఇలాంటి సినిమాలు అంటే ఆయన కైండ్ ఆఫ్లోకి వెళ్దామని చిరంజీవి ఒప్పుకోవడం జరిగింది అయితే ఒప్పుకుంటున్న సమయంలోనే ఈ సినిమాలో మరో క్యారెక్టర్ కూడా ఉంది ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటున్నప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకొని రామ్ చరణ్తోనే చేపిద్దామని కొన్ని రోజుల టైం తీసుకొని మధ్య మధ్యలో రామ్ చరణ్తో చేయించడం జరిగింది ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ని కూడా అనుకున్నారు కానీ సినిమా ఫ్లోకు అడ్డం వస్తుందని ఆమె సీన్స్ అన్నీ లేపేశారు ఆమెతో సో సాంగ్ కూడా చేశారు అవి కూడా లేపేశారు అయితే సినిమా రిలీజ్ అయింది రిలీజ్కు ముందు ఈ సినిమాని వేసుకుని చూసుకున్న తర్వాత సినిమా ఫ్లో ఎక్కడో దిబ్బగొడతా ఉంది అయితే దీని వెనకాల ఇంకొంచెం నేను డీప్గా వెళ్ళాలి కరోనా టైం ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అంటే నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ సినిమా మొత్తం షూటింగ్ స్టార్ట్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్లో సినిమా ఫినిష్ అయిపోయింది వన్ టూ ఇయర్స్లో ఫినిష్ అయిపోయింది ఈ సినిమా రిలీజ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే రిలీజ్ అవ్వాలి కరోనా కుదరలేదు మళ్ళీ ట్వంటీ టూ అంటే సినిమా పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్లు జరుగుతూ జరుగుతూ జనాలకి ఏదైతే ఆ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం చచ్చిపోయింది పైగా ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి రామ్ చరణ్ చిరంజీవి ఉన్నాడు అనేసరికి కొరటాల శివ అనేసరికి హై ఎక్స్పెక్టేషన్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఈ సినిమా రీచ్ కాలేకపోయింది అయితే ఇక్కడ కొరటాల శివ తప్పేమీ లేదు చిరంజీవితో సినిమా చేయాలనే ఒకే ఒక కారణంతోనే ఆయన ఏదో ఒక సబ్జెక్టును రెడీ చేసుకొని వచ్చాడే తప్పితే ఏదో చిరంజీవిని మోసం చేయాలని చిరంజీవి ఫ్యాన్స్ని దెబ్బ కొట్టాలని ఎవ్వరూ చేయరు ఏ డైరెక్టర్ అయినా తన సినిమాని అంతకు అంటే ఈ గత సినిమాలకన్నా మించి తీయాలని కోరుకుంటారు అయితే ఇక్కడ కొరటాల శివ చిరంజీవిని మోసం చేశాడని ఒక చండాలమైన కా కామెంట్ని కొంతమంది చేస్తున్నారు అది తప్పు ఎందుకంటే ఏ డైరెక్టర్ తనని తాను మోసం చేసుకోడు అతను బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు కానీ అక్కడ జరిగింది చిరంజీవితో ఒక మంచి కథను అనుకొని అతను రాకుండా చేసిన ఒక్క పొరపాటు ఇక ఈ సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు ఆ తర్వాత వీళ్ళు థియేటర్లో వేసుకుని చూశారు అప్పటికే చాలాసార్లు చూశారు మళ్ళీ చూసిన తర్వాత వాళ్ళకు అనిపించింది చిరంజీవికి సినిమా ఎక్కడో కొడతా ఉంది అని చెప్పేసి వాళ్ళ మధ్యన డిస్కషన్స్ కూడా జరిగాయి ఏం చేద్దాం అందుకే ఎప్పుడూ లేనంత విధంగా జనాల్లోకి ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చారు అక్కడే అర్థమైపోయింది ఈ సినిమా ఏదో ఒక రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది పోతుందేమోనని పైగా చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నారు ఈ సినిమా అంటే రామ్ చరణ్ త్రిబులార్ సినిమా అంటే రాజమౌళితో ఎవరైనా సినిమాలు తీస్తే ఆ సినిమా తర్వాత వచ్చే సినిమా ఖచ్చితంగా డిజాస్టర్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది అనే ఒక నానుడి ఉంది ఒక సెంటిమెంట్ ఉంది ఆ సెంటిమెంటు ఈ సినిమాకి కుదరద్దు ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చిరంజీవి ఆ రోజు చెప్పినప్పుడే మనలాంటి చాలామందికి అర్థమైంది ఈ సినిమా ఎక్కడో తేడా కొడుతూ ఉంది ఇక సాంగ్స్ విషయానికి వద్దాం ఈ సాంగ్స్లో బంజారా సాంగ్స్ అలాగే ఫస్ట్ రిలీజ్ చేసిన ఒక సాంగ్ ఆ సంగీతతో వాళ్ళతోని ఈ రెండు సాంగ్స్ తప్ప ఈ సినిమాలో పెద్దగా సాంగ్స్ కూడా అట్రాక్ట్ చేయలేకపోయాయి ఇది వాస్తవం ఇక ఫైనల్గా సినిమా రిలీజ్ అయిపోయింది డే వన్ నుంచి వెళ్ళే అంటే ఫస్ట్ షో నుంచి వెళ్ళి అభిమానులు చాలా బాగుందన్నారు ఎప్పుడైనా అభిమానులు ఏ సినిమా చేసినా అభిమానులకు మంచిగానే అనిపిస్తుంది అది ఎవరు అభిమానులు అయినా కూడా చిరంజీవి అభిమానులు కానీ బాలకృష్ణ అభిమాని ఎవరు వాట్ ఎవర్ ఏ స్టార్ అభిమానులు కూడా వాళ్ళ సినిమాని బాగలేదని చెప్పని చెప్పరు అయితే సినిమా బయటకు వచ్చిన జనాలు అందరూ బాగుంది బాగుందని చెప్పారు పని కట్టుకొని కొంతమంది నచ్చలేని వాళ్ళు నచ్చలేదని చెప్పారు ఓకే వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి ఫైనల్గా సినిమా రిజల్ట్ రిజల్ట్ సినిమా ఫ్లా ఓకే అయితే ఇక్కడే అసలు స్టార్ట్ అయింది ఇక సినిమా ఎప్పుడైతే ఫ్లాప్ అని తెలియగానే ఓ పెద్ద మనిషి ఆ రోజు రాత్రి ఆయన జీవితంలో ఇయ్యనంత భారీగా ఖర్చు పెట్టి ఒక పెద్ద పార్టీ ఇచ్చాడట తనకు అతి సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులకు ఆయన చిరంజీవి సర్వనాశనం అయితే మనస్ఫూర్తిగా చూసి చచ్చిపోవాలనే ఒక ఆకాంక్ష ఉన్న వ్యక్తి అతను ఆయన తన సన్నిహితులందరికీ ఒక పెద్ద పార్టీ ఇచ్చాడట ఆ పార్టీలో చిరంజీవి అంటే గిట్ అని ఒక ప్యాచ్ అంతా అక్కడ ఆ నెగిటివ్ పీపుల్స్ అంతా అక్కడ చేరి ఆ రోజు చిరంజీవి ఆచార్య సినిమా గురించి ఆ ఫెయిల్యూర్ గురించి సంబరాలు చేసుకున్నారు ఓకే ఇది ఒక వెర్షన్ ఇక చిరంజీవి కెరియర్ అయిపోయిందని చిరంజీవి హాయిగా మనవలు మనవరాలతో ఆడుకుంటే సరిపోతుంది ఈ వయసులో చిరంజీవికి సినిమాలు ఏంటి అని కొన్ని మీడియా సంస్థలు ఎస్పెషల్లీ మహాన్యూస్లో ఆ మహాన్యూస్ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన ఏకంగా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అని ఒక తమ్మునేలు పెట్టి మరి ఆ రోజు చిరంజీవికి ఎందుకండి సినిమాలు ఇంకా అయిపోయి మెగాస్టార్ రేంజ్ అతనికి వచ్చేసింది ఇంకా మెగాస్టార్ కానీ ఇంకేముంటుంది హాయిగా మనవలు మనవరాలతో హ్యాపీగా కాలక్షేపం చేయొచ్చు ఎందుకండి అనవసరంగా సినిమాలు చేస్తున్నాడు అయిపోయింది ఆయన ఇంకా అనే అనే టాప్ ఆయన మాట్లాడాడు ఆయన మీరు కావాల్సి ఉంటే చూసుకోండి అంటే ఇక్కడ ఆచార్య సినిమాలో చిరంజీవి ఫెయిల్ కాలేదు చిరంజీవి ఎన్నుకున్న కథ కొరటాల శివ తీసుకొచ్చిన కథ ఫెయిల్ అయింది కానీ చిరంజీవి ఫెయిల్ కాలేదు చిరంజీవి ఇప్పుడు స్టిల్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో కూడా రేపు సిక్స్టీ ఫైవ్ క్రాసెస్ అరవై ఆరుకు వస్తున్న టైంలో కూడా డబుల్ సిక్స్కి వస్తున్న టైంలో కూడా చిరంజీవి ఇంకా ముప్పై ఐదు నలభై ఏళ్ళ వయసున్నోళ్ళగా యాక్టివ్గా చేశాడు ఈ అరవై ఆరు ఏళ్ళ వయసులో కూడా చిరంజీవి ఇంకా అద్భుతంగా డాన్స్ చేశాడు అద్భుతంగా డైలాగ్స్ చెప్తున్నాడు ఫైట్లు చేస్తున్నాడు అసలు రామ్ చరణ్ని చూడడం కన్నా చిరంజీవిని చూస్తూ ఉండిపోతున్నాం ఫ్యాన్స్ అందరూ అంటే మీరు అర్థం చేసుకోండి చిరంజీవి ఎక్కడ ఆ సినిమాకు అన్యాయం చేయలేదు చిరంజీవి ఆ క్రేజ్ తగ్గలేదు చిరంజీవి ఆ జోష్ తగ్గలేదు ఇంకా అలాంటప్పుడు చిరంజీవి హాయిగా కూర్చొని ఇంట్లో కాలక్షేపం చేయాల్సిన అవసరం ఏముంది వీళ్ళ అతి ఉత్సాహం కాకపోతే వీళ్ళు మీడియా ఛానల్ నడుపుతున్నారా ఇంకేమైనా నడుస్తున్నారా అని వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళని వేలెత్తి చూపిస్తున్నారు చిరంజీవి ఈ సినిమాకు అన్యాయం చేయలేదు చిరంజీవి తన ఎఫర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు ఇక చిరంజీవి కెరియర్ గత విషయంలోకి వస్తే ఒకప్పుడు నాకు బాగా గుర్తుంది లంకేశ్వర్డ్ అనే సినిమా నారాయణరావు గారితో చేస్తే ఇది దాసన్నారాయణరావు గారు వందో సినిమా ఈ సినిమా అప్పుడు మనకు చిత్రలహరిలో ఈ సినిమాకి సంబంధించిన చిన్న ట్రైలర్ అప్పుడప్పుడు ఒక చిన్న చిత్రలహరిలో ఒక సాంగ్ వస్ వచ్చేది ఆ టైంలో ఈ సినిమా కోసం భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి ఎందుకంటే నారాయణరావు సినిమా అని చిరంజీవి లంకేశ్వర్ అనే టైటిల్ సినిమా చేస్తా ఉంటే సినిమా డిజాస్టర్ అందులో సినిమా కథ చిరంజీవిని ఏదో ఊహించుకొని సినిమాని చేశారు అందులో చెల్లెల సెంటిమెంట్ ఆ కళ్యాణ్ చక్రవర్తి ఆ క్యారెక్టర్ చిరంజీవిని డామినేట్ చేయడం చిరంజీవి చెల్లె కోసం తగ్గడం ఈ సినిమా డిజాస్టర్ అప్పుడు కూడా ఇలాగే అన్నారు చిరంజీవి కెరియర్ అయిపోయిందని ఆ తర్వాత మళ్ళీ లేస్తే వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొండవిటి దొంగ సుందరి అతిలోకసుందరి మొగుడు గ్యాంగ్ లీడర్ కొదమసింహం రౌడీ అల్లుడు డబుల్ హ్యాట్రిక్ ఆ తర్వాత మళ్ళీ స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ అలాగే రిక్షా ఓడు బిగ్ బాస్ దెబ్బగొట్టాయి అయినా ఏంటి మళ్ళీ చిరంజీవి పనైపోయిందన్నారు మళ్ళీ చిరంజీవి హిట్లర్ బావగారు బాగున్నారా మాస్టర్ ఇలా వరుస హిట్లతో మళ్ళీ అన్నయ్య ఇలాంటి వరుస హిట్లతో చిరంజీవి దూసుకొచ్చాడు ఇక టూ థౌజండ్ ముందు కూడా చిరంజీవి సినిమాలో కొన్ని ఫ్లాప్స్ పడ్డాయి ఇద్దరు మిత్రులు రిక్షా ఓడు లాంటి సినిమాలు ఫ్లాప్స్ పడితే మళ్ళీ వెంటనే ఇంద్ర ఠాగూర్ లాంటి బ్లాక్ బాస్టర్తో మళ్ళీ చిరంజీవి రికార్డ్స్ బద్దలు కొట్టాడు అలాగా చిరంజీవి కెరియర్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసుకుంటూ వచ్చాడు ఎన్నో ఫెయిల్యూర్ చూసుకుంటూ వచ్చాడు ఎన్నో సక్సెస్లు కొట్టాడు అందుకే ఇవాళ మెగాస్టార్ అనే కీర్తి కిరీటం మీద కూర్చున్నాడు ఆయన మళ్ళీ రేపు రాబోయే సినిమాల్లో మళ్ళీ హిట్లు కొడతాడు అదే మెగాస్టార్ కుర్చీ మీద అలాగే నెంబర్ వన్ పొజిషన్లో కూర్చుంటాడు చిరంజీవి ఆచార్యతో చిరంజీవి కెరీర్ అయిపోయిందన్న వాళ్ళకి నేను చెప్పే ఉదాహరణలు ఇంకా ఇవన్నీ నేను ఇంకా చెప్పాలంటే చాలా ఉంది చరిత్ర కానీ ఈ నెగిటివ్ పీపుల్స్కు అర్థం కాదు ఇక రామ్ చరణ్ విషయానికి వద్దాం రామ్ చరణ్ త్రిపురార్తో రామ్ చరణ్ వచ్చిన సక్సెస్ని శివ దెబ్బతీశాడు రామ్ చరణ్ కెరియర్ అయిపోయిందంటే దీనికి బిఫోరు వినయ విధేయ రామ అనే ఒక భారీ డిజాస్టర్ని కూడా ఆయన చూశాడు రంగస్థలం తర్వాత మళ్ళీ త్రిపురార్తో ఆ సక్సెస్ కొట్టలేదా రేపు రాబోయే సినిమాలు శంకర్ సినిమాతో మరీ మరో భారీ బ్లాక్ బస్టర్ కొడతారు అప్పుడేం మాట్లాడతారు అందుకే సినిమా ఇండస్ట్రీ కాదు రాజకీయాలు కానీ ఎనీ మన జీవితంలో ఈ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్ అది అర్థం చేసుకోకుండా చిరంజీవి అయిపోయింది చిరంజీవి ఇంట్లో కూర్చోవాలి మనవలు మనవరాలతో ఆడుకోవాలని ఇట్లా పనికి మాలిన మాటలు మాట్లాడే మీడియా సంస్థలు కానీ పనికి మాలిన పుట్టుకనే నెగిటివ్ కావచ్చు కొందరు కామెంట్లు పెట్టే విధవలు కనిపిస్తుంది కొంచెం పాజిటివ్గా ఆలోచించారు మీ లైఫ్లో కూడా ఈ డిజాస్టర్లు ఉంటాయి మీ లైఫ్లో కూడా ఎన్నో ఫెయిల్యూర్లు ఉంటాయి మీరు ఏదో ఉద్యోగానికి పోతారు అక్కడ ఫ్లాప్ అవుతారు మళ్ళీ ఇంకో ఉద్యోగానికి వస్తారు మన లైఫ్లో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని తెలిసి కూడా ఇలాంటి నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకే ఈ వీడియో అంకితం